హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వంకాయ పచ్చడి. అలా కాల్ చేసి మనం పచ్చడి చేసుకుందామా? కాల్ చేసి వంకాయలు టమాటాలు పొయ్యి మీద డైరెక్ట్ కాల్ చేసి వితౌట్ ఆయిల్ పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నది. నానబెట్టిన చింతపండు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే మనం పోపులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందో. వంకాయ కాల్ చేసి ఉప్పు కారం నూనె వేసుకొని తిన్నా ఆ కడుపు హ్యాపీగా నిండిపోతుంది. నానబెట్టిన చింతపండు, మనం ఎంత ఎన్ని వంకాయలు తీసుకుంటే అన్ని వంకాయలను బట్టి నేను రెండు చిన్నవి తీసుకున్నాను. అది పులుపు తక్కువ ఉన్న చింతపండు. కాల్ చేసిన టమాటాలు కూడా పై పొర తీసేసి మనము అలా మిక్సీకి పట్టేసుకోవచ్చు అనమాట. అయితే మిక్సీ పట్టేటప్పుడు మటుకు ఓ పేస్ట్ లాగా పట్టకుండా పల్స్ అన్నది ఉంటుంది కదా ఆప్షన్ మన మిక్సీ జార్లో. రోటి పచ్చడి రోట్లో నూరాలి, బట్ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అనమాట. నేను షోరూమ్కి హడావుడిగా వెళ్ళాలి కాబట్టి అలా రెండు సార్లు పల్స్ ఒత్తేస్తే సరిపడ ఉప్పు వేసేసి రెండు సార్లు గ్రైండ్ చేసాను. కొద్దిగా చూడండి, చిన్న చిన్న పలుకులు వంకాయ కనిపిస్తుంది సరే, అలానే చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా మిక్సీ పట్టద్దు. ఇలాంటి రోటి పచ్చళ్ళన్నీ దేంట్లోకి బాగుంటాయబ్బా, మంచిగా జొన్న రొట్టెలు చపాతీలలోకి ఎంత బాగుంటాయో కదా. నేను పోపుకి కొద్దిగానే 2 స్పూన్స్ అంతే చాలబ్బా, సరిపోతుంది. 2 స్పూన్స్ అంటే స్పూన్స్ కాదు, మన ఇంట్లో నూనెకి వాడే గరిటె తీసుకోండి, ఒక చిన్న గరిటె. మినప్పప్పు, శనగపప్పు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వాడేవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, ఇంగువ మంచిగా వేసేసి చక్కగా పోపు మంచి గుమగుమలాడుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని తీసేసి అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెము మనం నూనె వేసి ఎలా అయితే టమాటాలు వంకాయలు ముందే కాల్చుకుంటామో అంటే వేయించుకుంటామో అలానే మనము మిక్సీ పట్టిన దీన్ని కొంచెం ఒక 2 రోజులు ఉండడానికి. ఎక్కడ ఆగుతుంది, ఒక్క పూటలోనే అయిపోతుంది. కాకపోతే నిలవ ఉండాలి, ఒక్క రోజన్నా 2 రోజులన్నా ఎక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసమని మంచిగా పోపు వేసేసిన దాన్ని ఎక్కువసేపు వేయించేసుకుంటే అలా ఉండిపోద్ది. కరెక్ట్గా ఉప్పు సరిపోతే 2 రోజులు పక్క ఏ పచ్చడైనా నిల్వ ఉంటుంది. ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఉండకపోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా వేయించేసి పసుపు వేసేసేయండి. కొంచెం నేను తక్కువ అయింది పసుపు. జొన్న రొట్టెల్లోకి వచ్చేద్దామా. ఇలా జొన్న రొట్టెలు పొంగడం అన్నది నేను నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను జొన్న రొట్టెలు తడితో చేశాను ప్రాసెస్ ఇంతకుముందు, ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. పచ్చజొన్నలు 2 కేజీలు, 1 కేజీ తెల్లజొన్నలు తీసుకొని నేను మంచిగా శుభ్రం చేసుకొని నీళ్లు ఒడిగించుకొని ఒక 1/2 గంట నానపెట్టుకున్న వాటిని శుభ్రంగా ఆరపెట్టుకున్నాను. నేను పట్టించిన పిండి గురించి చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే జొన్న రొట్టెలు బయట కాల్చి అమ్ముతున్నారు, బట్ నాకు దాంట్లో పక్కాగా మైదా పిండి కానీ బియ్య పిండి కానీ కలుపుతున్నారు. ఎందుకంటే మనం వెయిట్ లాస్ కోసమో షుగర్ కోసమనో వాడతాం కదా, అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. చక్కగా నీళ్లు ఒడిగించేసుకొని ఆ జొన్నల్ని చక్కగా ఆరిపోసుకుంటే 2-3 రోజులు ఎండ తగిలినమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 3-4 నెలలు హ్యాపీగా వాడచ్చు అనమాట. జొన్న గట్కా అంటారు కదా, అది కూడా నాకు ఇష్టము, చేస్తాను కూడా. రవ్వలాగా పట్టించేసుకున్నాం అనుకోండి, మనము మంచిగా 1 నీళ్లు పోసేసుకొని ఉడికిచ్చేసుకొని లైట్గా ఉప్పేసి, వీటిలో ప్రత్యేకత ఏంటి అని అంటే ఉప్పు అన్నిట్లోకి మనం సరిపడా వాడుతూ ఉంటాము. ఈ మిల్లెట్స్లో ఏంటి అంటే ప్రత్యేకత ఉప్పు చాలా తక్కువగా వాడతాం. ఈ ఉప్పు వాడకం ఎంత తక్కువ ఉంటే మనకి ఒళ్ళు నొప్పులు తక్కువ, బీపీలకు తక్కువ, అన్నిటికీ శ్రేష్టం కదా. చూడండి ఎంత బాగా ఆరిపోయాయి. కోతుల బిడత చాలా ఉంది మా దగ్గర, అందుకోసమే తీసుకొచ్చేసి ఇంట్లో ఆరపెట్టేసుకొని 1-3 రోజులు నేను, ఇది ఆల్రెడీ ఇంకా సమ్మర్ స్టార్ట్ కాకముందు కాబట్టి ఎండ వచ్చిందాన్ని బట్టి నేను గలగలా అనాలన్నమాట. అలాగా వీడియోలో వినిపించలేను, కనీసం చూపించగలుగుతాను కదా. అలాగా గిర్నికి పట్టించేసి నేను ఇప్పుడు జొన్న రొట్టెల్ని చేసేసానమాట. అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్దామా ఒకసారి. మనం జొన్న పిండిలో వేడివేడి నీళ్లు, ఉప్పు అస్సలు కలపద్దు. మసులుతున్న నీళ్ళని పోసేసి మనకి ఎన్ని రొట్టెలు కావాలి అంటే, మహా అయితే ఎన్ని తింటాం అబ్బా, 2 తింటామేమో, 40+ కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట.
పెద్ద పిల్లలైనా సరే 2 నుంచి 3 పెద్ద సైజ్ అయితే, పూరి సైజు అయితే 3 తింటారు. అప్పటికి కూడా ఎంత లైట్గా ఉందంటే, చపాతీలు 2 తింటే హెవీగా అనిపించేది, జొన్న రొట్టెలు 2 తిన్నా నాకు ఎందుకు కడుపు ఉబ్బరంగా అనిపించలేదు, ఎందుకంటే నేను కొంచెం నాకు గ్లూటెన్ ఫ్రీ ప్రాబ్లం ఉంది దానికోసం అని. చక్కగా అలా కలుపుకోండి, నేను చూపించిన విధంగా మంచిగా బైండ్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ ఏంటంటే, నేను 2 పచ్చజొన్నలు 1 తెల్లజొన్నలు వేసి పట్టించుకున్నాను, ఎందుకంటే మరీ పచ్చజొన్నలు అంటే కొద్దిగా తినరేమో అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఇలా చేశాను. మరీ పచ్చజొన్నలు కొంచెం వేడి నీళ్లు పోసి కడుక్కున్నాను యాక్చువల్గా, అవి నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. అట్లా పామ్ వేసుకోవచ్చు, మనం చపాతి కర్రతో ఉన్న పామ్ వేసుకోవచ్చు. ఒకసారి అట్లా మంచి హీట్ మీద, ఇనుప పెంక అనమాట నాది, ఆ ఇనుప పెంక మంచి హీట్ మీద ఉండగా ఇలా పొడితో, నాకు మా అత్తగారు తడి అంటే కర్చీఫ్ మీద అద్దేసి డైరెక్ట్గా కర్చీఫ్తోనే పెంకు మీద వేయడం నేర్పించారు. ఇవి టేస్ట్ బాగున్నాయి, అవి కొంచెం మందం వస్తున్నాయి ఎందుకులే అని చెప్పేసి అలా చేయడం మానేసి ఇలా నేర్చుకున్నాను. నేర్చుకున్నందుకు ఫలితం దక్కింది. క్రెడిట్స్ కూడా మనకి కావాలి కదా, ఒక్కొక్క క్రెడిట్ ఇవ్వండి అబ్బా, నాకు కూడా ఒక లైక్ షేర్ కామెంట్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. మనవాణి ఛానల్ ఇలాంటి వెరైటీ వెరైటీ వంటకాలు